ఈరోజు మా ఫిల్మ్ శ్యామ్ సింగ్ రావు ఎప్పటి నుంచో ఒక 10-15 రోజుల నుంచి చాలా బిజీగా డిసెంబర్ 24 అన్న డేట్ చెప్తున్నాం అన్ని ప్రమోషన్స్లో. డిసెంబర్ 24 రానే వచ్చింది. అండ్ ఏ సినిమా అయినా సరే ఐ థింక్ నిజమైన సక్సెస్ ప్రేక్షకుల కళలు కనపడుతుంది. అండ్ ఈరోజు మీ అందరం థియేటర్కి వెళ్ళి ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ని మేము అందరం యాజ్ అ టీమ్ ఫేస్ చేసాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఇన్ని రోజుల తర్వాత ఈ పాండమిక్ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చి ఇంత యునానిమస్గా ప్రతి చోట నుంచి ప్రతి ప్రేక్షకుల నుంచి నాకు ఏ రోజు రానని మెసేజ్లు ఈరోజు ఇండస్ట్రీ నుంచి బయట నుంచి అండ్ సోషల్ మీడియా అంతా పెడితే చాలు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా సినిమా గురించి రాహుల్ గురించి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి పల్లవి గురించి నా గురించి కృతి గురించి అందరి గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు. రుణపడిపోయి ఉన్నాం ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. అండ్ రాబోయే రోజుల్లో ప్రేక్షకులందరూ ఎవ్వరూ మిస్ అవ్వకుండా శ్యామ్ సింగర్ ఆయన ఎంజాయ్ చేస్తారని అర్థమైపోయింది. అండ్ వన్ ఫిల్మ్ విచ్ ఐ విల్ ఆల్వేస్ బీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఐ వాజ్ రిలీజ్ ముందే ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్రెడీ. నేను రాహుల్కి అందరికీ నిన్న సాయంత్రం మెసేజ్ పెట్టేశాను హౌ మచ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈరోజు ఇలా పబ్లిక్గా మైక్ ముందు చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చారు ఈరోజు ప్రేక్షకులు పొద్దున్న మార్నింగ్ షోస్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంతటి సక్సెస్ని ఈ టైంలో ఈ టీమ్కి మా టీమ్కి ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మీడియా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుసుకొని ఇంకొక సెలబ్రేషన్లో సినిమాకి సంబంధించిన దాంట్లో వీల్ ఆల్ పార్టిసిపేట్ అండ్ వీల్ అగైన్ మళ్ళీ ఒకసారి ఈ మెమరీస్ని అన్నింటినీ రివైజ్ చేసుకొని ఈ వీకెండ్ ఎప్పుడు ఒకసారి మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతం మాత్రం కడుపు నిండిపోయింది. హార్ట్ ఈస్ ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. క్రిస్మస్ మాదే అయిపోయింది ఇప్పుడు మందే కాదు.